అమీన్పూర్లోని సర్వే నెంబర్ 765, 1016, 1056, 1118, 177 కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని తక్షణమే వారిపై చర్యలు తీసుకుని నిర్మాణాలను అడ్డుకోవాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేసినట్లు ప్రెస్ మీట్లో పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కళ్ళ కనబడేది రోడ్డు మీద వందల వేల మంది లక్షల మంది తిరుగుతున్నటువంటి మెయిన్ రోడ్డు మీద కబ్జాలు జరుగుతుంటుంటేనే ఈరోజు అధికారులు కాపాడలేని పరిస్థితి. మరి ఇట్లా వందల కోట్ల రూపాయల స్కాములు జరుగుతుంటుంటే సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు మేము ఇవన్నిటి మీద పోరాటం కావచ్చు. పేదోళ్ళు ఆ రోజు నిజంగా వాళ్ళు కొనదాలకనే కొనుక్కోలేని పరిస్థితి ఉంటేనే వాళ్ళు ఈరోజు ఎక్కడో ఒక దగ్గర మొత్తం కూడా దోషేయమని నువ్వే చెప్తా ఉన్నావా? నీ ప్రోత్సాహంతోనే జరుగుతూ ఉన్నాయి కదా ఇవన్నీ. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతా ఉన్నా. నేను కమిషనర్ గారికి చెప్తా ఉన్నా, రేపు పొద్దుగాల నువ్వు ఇది ఆపకపోతే ఇవన్నీ కూడా నువ్వు నిబంధనల ప్రకారం జరగాలని చెప్పి ఇవన్నీ కూడా మీద కూడా చర్యలు తీసుకోకపోతే నువ్వు జైలుకోవడు ఖాయమని చెప్పి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.